ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ హోరహోరగా సాగుతోంది బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది తొలి సెషన్ లో ఇరు జట్లు సమంగా నించే భారత్ రెండు వికెట్లు తీగా ఆస్ట్రేలియా డెబ్బై మూడు పరుగులతో లంచ్ బ్రేక్ వెళ్లింది అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోని టీమిండియాకు లభించిన మూమెంట్ ను ఉమేష్ యాదవ్ పాడు చేశాడు చెత్త బౌలింగ్ తోటి ఆసిస్ బ్యాటర్లు క్రీజులోని లోని కుదుర్కునేలా చేశాడు అతని పేలవ బౌలింగ్ లోని పరుగులు రాబట్టిన ఆసిస్ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించి స్వేచ్ఛగా ఆడారు ఇన్నింగ్స్ ఆరంభంలో పిచ్చి నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సూపర్ బౌలింగ్ తోటి డేంజరస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా డకౌట్ గా పెవిలియన్ కు చేర్చాడు ఇన్నింగ్స్ నాలుగు ఓవర్ లోనే అద్భుతమైన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ తోటి కీపర్ క్యాచ్ గా పెవిలియన్ చేరాడు దాంతో ఆసిస్ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది డిఫెన్స్ కే పరిమితమైంది మరో ఎండ్ లో షమీ కూడా లైన్ లెంత్ తోటి బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టాడు దాంతో పదకొండు ఓవర్లలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి ఇరవై తొమ్మిది పరుగులు చేసింది ఈ పరిస్థితిలో రోహిత్ శర్మ ఉమేష్ యాదవ్ కు బంతనీయగా అతను దారుణంగా బౌలింగ్ చేశాడు తొలి ఓవర్ లోని బౌండరీ సమర్పించుకున్న అతను మరుసటి ఓవర్లోనే ఏకంగా నాలుగు బౌండరీలు సమర్పించుకున్నాడు ఈ ఒక్క ఓవర్ టీమిండియా మూమెంట్ ను దెబ్బతీసింది డేవిడ్ వార్నర్ ను క్రీజులో నిలదొక్కుకునేలా చేసింది అనంతరం మరింత స్వేచ్ఛగా ఆడిన వార్నర్ లబిషేన్ వేగంగా పరుగులు రాబట్టారు క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్ తోటి కలిసి స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు ఉమేష్ యాదవ్ బౌలింగ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా Media, please do like, share, and subscribe. Please subscribe to pragna Media. Please like, share, and comment if you like the video. Pragnam media.